నేను ఒక మాట ఒక రిక్వెస్ట్ సుబ్బారెడ్డి అన్నకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్నకు ఒక్క రిక్వెస్ట్ చేస్తే అన్న మీరు తిరుమల తిరుపతి అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఆ దేవాలయానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మీరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు సుబ్బారెడ్డి అన్న చైర్మన్గా ఉన్నారు మరి ఈరోజు కొన్ని పురాతన దేవాలయాలు ప్రశస్తి కలిగిన దేవాలయాలు ఎంతో ప్రభగలిగిన దేవాలయాలు ఈరోజు కొన్ని డబ్బులు ఇచ్చి మనం బాగా చేస్తే చక్కగా అవి కూడా వెలుగుతాయి మీ ఆశీస్సులు ఉండాలని ఒక మాట జగన్ అన్నను సుబ్బారెడ్డి అన్నను కోరితే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా డబ్బులు ఇవ్వడమే కాదు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు గౌరవనీయులు సుబ్బారెడ్డి అన్నకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ రంగం ఆ రంగం అని కాదు అన్ని రంగాలను ప్రతి ఒక్కరి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు పట్టణ ప్రగతి కావచ్చు పల్లె ప్రగతి కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు గుడి కావచ్చు బడి కావచ్చు పర్యావరణం కావచ్చు పరిశ్రమ కావచ్చు వ్యవసాయం కావచ్చు ఐటీ కావచ్చు ఈ రంగం ఆ రంగం అని కాదు అన్నింటినీ ఈరోజు జోడెద్దుల మాదిరిగా జోడించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని సమగ్ర సమ్మిళిత సమీకృత సమతుల్యమైన అభివృద్ధిని బాటలో నడుపుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా మనందరం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఫలానా రంగాన్ని పట్టించుకుంటున్నాం ఫలానా రంగాన్ని పట్టించుకోవడం లేదు అనే బాధ లేదు ఒకవైపు ఈరోజు ఇక్కడ గుడి కట్టుకుంటా ఉన్నాం వేణుగోపాల స్వామి రాబోయే పది పదిహేను రోజుల్లోనే మీ ఎల్లారెడ్డిపేట బడి కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినాం దాన్ని కూడా మీకు తొందరలోనే మీ చేతుల్లో పెడతాం ఎంత గొప్పగా వచ్చిందో కావాలంటే మీరే పోయి చూడవచ్చు గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ కడితే చాలామంది మా ఎల్లారెడ్డిపేట సోదరులు అన్నారు ఆ రోజు నాతో అన్నా మరి మా సంగతి ఏంది అన్నారు మరి ఈరోజు మీ స్కూల్ కూడా చూస్తే గంభీరావుపేటకు తీసుకోకుండా మీది కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ముస్తాబాద్లో కూడా జరుగుతూ ఉంది తంగలపల్లిలో జరుగుతూ ఉంది వీరినపల్లిలో జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల పాఠశాలల్లో ఒకవైపు మన ఊరు మనబడి జరుగుతూ ఉంది ఇంతకుముందు సుబ్బారెడ్డి అన్నకి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను హెలికాప్టర్లు అన్ని చూపెడుతూ తీసుకొచ్చిన అక్కడ పైన మల్లన్న సాగర్ కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులతో మల్లన్న సాగర్ కొద్దిగా కిందికొస్తే మళ్ళా కొద్దిగా పైకి పోతే కొండపోచమ్మ తల్లి ఆశీస్సులతో కొండపోచమ్మ సాగర్ ఇంకొద్దిగా కిందికొస్తే రంగనాయక సాగరు కొద్దిగా కిందికొస్తే అన్నపూర్ణ రిజర్వాయర్ అవతల వైపు గౌరవల్లి యువతలకు వస్తే రాజరాజేశ్వర సాగరు అతి కొద్ది రోజుల్లో ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో మన కోనరావుపేట మండలంలోని మలకపేట రిజర్వాయర్ ద్వారా సింగ సముద్రం శాశ్వతంగా ఎల్లారెడ్డిపేటకు గొల్లపల్లికి బొప్పాపూర్కు ఇక పంచాయతీ ఉండదు మీకు ఆ నీళ్ల కోసం కొట్లాట ఉండదు సింగ సముద్రం శాశ్వతంగా నిండి గొల్లపల్లి బొప్పాపూరు ఎల్లరెడ్డిపేట వెంకటాపూరు పదిర ఈ ఊరా ఊరని కాదు మొత్తం మండలం సస్యశ్యామలం అయ్యే విధంగా రాబోయే పది పదిహేను రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం వచ్చినప్పుడు అన్నకు చూపెడతా ఉంటి ఎన్ని చెరువులు నిండు ఉన్నాయి ఎండాకాలంలో ఎట్లా తెలంగాణ ఈరోజు అద్భుతంగా నీళ్ళతోని కాలువలతోని చెరువులతోని చెక్ డ్యామ్లతోని అలరారుతున్నదో అన్నకు చూపెట్టి చెప్పిన నేను ఒకప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో కోనసీమ గోదావరి జిల్లాలకు పోయి మా వాళ్ళు షూటింగ్ చేసేది ఇవాళ సినిమాలు కూడా మా దగ్గర తీస్తున్నారన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతా ఉన్నాయని చెప్పి సుపరి హటనకు నేను చెప్తా ఉంటే అంటే పరిస్థితి ఒక తొమ్మిదేళ్లలో ఎంత మార్పు వచ్చిందో దాన్ని బట్టి చెప్పొచ్చు మనం ఆనాడు కూడా చెప్పినాం తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో కేవలం ప్రాంతాలుగా విడిపోతున్నాం ప్రజలుగా కలిసే ఉందని చెప్పినాం ఈరోజు దాని గొప్ప ఉదాహరణ సుబ్బారెడ్డి మనకొచ్చి మనకు వచ్చి ఇక్కడికి ఆశీర్వాదం ఇవ్వడమే గట్టిగా చప్పట్లతో వారిని మనసారా అభినందించాలి ఎందుకంటే వారికి ఈరోజు ఈ ప్రాంత ప్రజల మీద కూడా ఉన్న ప్రేమ మనం ఒక్కసారి ఒక్క మాట అడగంగానే ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ధార్మికుడో ఎంత గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తో ఎంత గొప్ప విప్రహితుడో బ్రాహ్మణోత్తంలోకి ఎంత దగ్గర మిత్రుడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్రాహ్మణ కోసం బ్రాహ్మణ సదనం కట్టినా బ్రాహ్మణుల్లో ఉండే పేదల కోసం వాళ్ళ కోసం కూడా ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చినా మరొక వైపు దళితుల్లో ఉండే బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న పిల్లల కోసం దళిత బంధు పెట్టిన దమ్మున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైతే తప్ప ఇంకొకరికి ఇంకోలకు అట్లాంటి ఆలోచనలు రావు